అందరికి నమస్కారం. ఈరోజు వీడియోలో కేజీ వెల్లుల్లిపాయలను కూడా ఎలా సులువుగా వలవచ్చో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కాబట్టి ముఖ్యంగా మామిడికాయ పచ్చళ్ళలో వాడే ఈ వెల్లుల్లిపాయలని ఎక్కువసేపు టైం పట్టకుండా చాలా తొందరగా ఎలా వలవచ్చో చూద్దాం. ముందుగా అయితే పెద్ద పాయలను ఎంచుకోవాలి. ఇలా పెద్ద పాయలు అయితే మనకి చూడటానికి కూడా పచ్చళ్ళలో బాగుంటాయి, అలాగే వలవటం కూడా చాలా సులువు. ముందుగా వెల్లుల్లిపాయల నుంచి ఇలా పాయలు మొత్తం సెపరేట్ చేసేసుకోండి. తర్వాత ఇలా 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల పాటు నూనె వేసి క్వాంటిటీకి తగ్గట్టు ఇలా నూనె మొత్తాన్ని పాయలకి పట్టించేసేయండి. ఇలా పట్టించేసిన తర్వాత మనం ఎండ వచ్చే ప్రదేశంలో ఈ పాయలన్నింటిని 1 నుంచి 2 గంటల పాటు ఎండలో పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఎండ రానట్టయితే కనుక బాండీలో వేసుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని లైట్గా అయినా వేయించుకోవచ్చు. ఇలా ఎండబెట్టినట్టయితే మనకి పైన పొట్టు అనేది చక్కగా ఎండిపోయి ఒలిసేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చేత్తో ఇప్పుడు చాలా ఈజీగా ఒలిసేసుకోవచ్చు. మనకు ఆ తేడా అనేది బాగా తెలుస్తుంది ఎండలో పెట్టినట్టయితే. ఇప్పుడు చేత్తో ఒలిసే పని లేకుండా ఎక్కువ వెల్లుల్లిపాయలు కనుక మొత్తం పొట్టు ఒకేసారి ఊడిచేయాలంటే ఒక క్లాత్ బ్యాగ్ ఏదైనా ఉంటే దాంట్లో ఈ వెల్లుల్లిపాయలు మొత్తాన్ని వేసేయండి. ఇట్లా వేసేసిన తర్వాత క్లాత్ బ్యాగ్కి ఒక రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టేసేయండి, లేదంటే దాన్ని క్లోజ్ చేసేసి ఇప్పుడు నేను చూపించినట్టుగా దాన్ని కొంచెం అదిం పెట్టి కొంచెం నొక్కి నేను చెప్పిన ప్రొసీజర్ ఇప్పుడు ఇట్లా చూపించిన విధంగా ట్రై చేసినట్టయితే మీకు పైన పొట్టు అనేది మొత్తం ఊడొచ్చేస్తుంది. అలాగే ఏమైనా రాకపోతే కనుక పొట్టు కూడా పైన లూజ్ అయిపోయి కొలుసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకసారి తీసి చూసినట్టయితే చాలా వరకు వెల్లుల్లిపాయలకి పొట్టు అనేది మొత్తం ఊడిపోయి ఉంటుంది. అవి సెపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని మళ్ళీ నేను చూపించిన ప్రొసీజర్ రిపీట్ చేయండి. అలా చేస్తే వెల్లుల్లిపాయలు మనం చేత్తో ఒలవాల్సిన పని లేకుండా వాటంతటికి అవే చక్కగా ఊడిపోతాయి. అలాగే మనం రెగ్యులర్గా చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు కూడా ఈ టిప్ మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.